దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని నాచ్ గానా నాచ్ గానా నాచ్ గానా సభగా చెప్తారాయన. మా మనోభావాలు దెబ్బతినావు. ఆనరబుల్ అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ సేస్ అయోధ్య సెరమనీ వెన్ హీ కంపేర్స్ టు ఇట్ ఇస్ అ నాచ్ గాన్ సభ. నన్ ఆఫ్ ద సనాతని హిందూస్ షుడ్ నాట్ గెట్ హర్ట్. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. Mana Hinduvulaga, manam badapadakoddu. రాముడిని తిడితే బాధపడకూడదు, నోరెత్తకూడదు అన్నాం అనుకోండి, మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం. ద మూమెంట్ వి సే వి హావ్ టు సేఫ్ గార్డ్ అవర్ రిలీజియన్ వెన్ యూ అబ్యూస్ లార్డ్ శ్రీరామ, నన్ ఆఫ్ అస్ షుడ్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ద మూమెంట్ వి అటర్ అవర్ పెయిన్, ద మూమెంట్ వి సే అవర్ వాయిస్, ద మూమెంట్ వి సే వి రిఫ్లెక్ట్ అవర్ పెయిన్, సడన్లీ వి బికమ్ హిందూ ఫెనటిక్స్. వుడ్ యూ డేర్ టు డూ ద సేమ్ థింగ్ టు ఇస్లాం, same thing to do Christianity? No, you won't do it, because Hindus are a docile society. They believe in karma. Let the God punish them. Let me tell you, we are deeply hurt. Ante villu evvarnaina edaina tittachu, kani manaku baadha pade hakku ledu, baadhani vyakta pariche hakku antakanna ledu. Bharat desamlo secularism ante Hindu dharmanni dushinchu, apahasinjey, అన్ని మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్ సూడో సెక్యులరిస్ ద సో కాల్ సెక్యులర్ దిస్ వాట్ దే సే యు అబ్యూస్ సనాతన ధర్మ నాట్ ఈవెన్ ఎ వర్డ్ అగేన్స్ట్ ఇస్లాం నాట్ ఇన్ ఎ వర్డ్ అగేన్స్ క్రిస్టియానిటీ యు వాంట్ డేర్ టు డూ ఇట్ దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం ఫర్ యూ పీపుల్ దశాబ్దాలుగా చూస్తున్నాం ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు, ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇది నేను సరదాగా చెప్పట్లా. ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ, ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు, సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం. మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి, శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి, అమ్మవారిని తిట్టండి, సరస్వతి అమ్మవారిని ఏదైనా చేయండి, ఒక కోర్టులు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా. దిస్ ఇస్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ జస్టిస్. లా అప్లైస్ వీక్లీ టు ద స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్లీ టు ద వీక్. దిస్ ప్రూవ్స్ మెజారిటీ మీన్స్ నాట్ నెసెసరీలీ స్ట్రెంగ్త్, ఇట్ కుడ్ బి ఎ వీక్నెస్ ఆల్సో. Because secularism is one way, not two way, according to the so-called pseudo-secularists. Mekalee praveshapettina 18th shatabdhamlo, Mekalee praveshapettina cultural imperialism, I repeat, cultural imperialism initiated by Mekalee. Vilandaru sanatan dharmani titte so-called, who abuse sanatan dharma. You are the descendants of Macaulay. Samskrutika Samrajyavadam, cultural imperialism. Inka Ramanni sanatana dharmam pai daadi chese vallallo inka vellunukuntune unnai ee cultural imperialism, inka chigurlu todugutune unnai sanatana dharmam meeda hindu devatala paina daadi chese secularists ki agra rajyallo unde in god we trust, God save the king, so help me God అని రాసే
పశ్చిమ అగ్రరాజ్యాలు కనిపించవు. మిడిల్ ఈస్ట్లో ఉండే ఇస్లామిక్ దేశాలు, ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం. మాది ఇస్లామిక్ రాజ్యాలను ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్ట్లకి అవి ఏం కనిపించవు. తూర్పు పాకిస్తాన్ 1971లో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో 3630 మంది దేశ సైనికులు చనిపోయారు. 9856 గాయపడ్డారు. 213 మంది ఈ రోజుకి అచూకి లేదు. దానిని మనం రక్తంతో దానికి విమోచన కల్పిస్తే, బంగ్లాదేశ్కి అవతరించే సహాయం మనం చేస్తే, అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకుంటే దానికి సూడో సెక్యులరిస్ట్లు ఏం మాట్లాడరు. అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు, వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూడో సెక్యులరిస్ట్లు మాట్లాడరు, ఒక్కళ్ళు మాట్లాడరు. ఒక్క సెక్యులర్ సూడో సెక్యులరిస్ట్ వాదులు ఒక్క నోరు మెదపరు, ఎందుకంటే నోరు ఎత్తకూడదు. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే, ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుని చూసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది. ఎందుకో అని అడుగుతున్నాం, ఎందుకు ఇంత రాజకీయమో అని అడుగుతున్నాం. ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు, బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు. మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే, ఏమైనా పద్ధతిగా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని, ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా? ఏం ఆలోచిస్తున్నారు సార్? అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు, కానీ ఈరోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని. ఏం అవసరమో అని అడుగుతున్నాం. అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది, మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎందుకున్నారు? మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా, డబుల్ ఏజెంటా? మోడీ డైరెక్షన్ లో కదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా. మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ గా మారారు. ఎందుకని అడుగుతున్నా. మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఏమైంది సార్, మణిపూర్ లో క్రైస్తవుల ఊచకోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు, ఎందుకు మాట్లాడలేదు మీరు? మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు గారా? ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? మీరోజు ఒకరోజు ఒక హోదాలో ఉన్నారు, ఒక పదవిలో ఉన్నారు, కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్నే భుజాన ఎత్తుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని? మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఒక పక్క ఊచకోత జరుగుతుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మణిపూర్ లో ఊచకోత చేస్తుంటే గౌతరాలు అయినా మణిపూర్ అయినా దీనికి అంతటి కారణం బీజేపీ పార్టీ కాదా? ఒక పక్క బీజేపీ పార్టీ అంత నీచంగా అంత ఇదిగా చేస్తుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం, ఐక్యత కోసం, సోదర భావాన్ని పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆయన గురించి మాట్లాడుతున్నారు మీరు అంటే మీ స్థాయిని మీరే దిగజార్చుకుంటున్నారు.